తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించుకున్నారు. హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ చేరుకొని ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇంతకుముందు వారు రెండుసార్లు భేటీ అయ్యారు, ఇది మూడోసారి. భారతీయ జనతా పార్టీ పదే పదే జనసేన మాతోటే ఉంటుంది, ఇతర పొత్తులు తెలియవు అంటున్నప్పుడు వైసీపీ కానీ, వైసీపీ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, వైసీపీ నేతలు కానీ, రెండు వర్గాల మధ్య, రెండు సామాజిక వర్గాల మధ్య, రెండు పార్టీల మధ్య, ఇద్దరు నేతల మధ్య అనేక రకాల పొరపచ్చాలు వచ్చేలాంటి ప్రచారాలు చేసినా, లేదు సింగిల్గా రండి, దమ్ముంటే 170 సీట్లు పోటీ చేస్తామని ప్రకటించండి, సింహం మేము ఇటువైపు సింగిల్గానే వస్తామని రెచ్చగొట్టినా కూడా ఆ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. అంతకుముందు ఢిల్లీ వెళ్ళి పవన్ కళ్యాణ్ జేపీ నడ్డా తదితరులను కలిశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబును కలిశారు. చంద్రబాబు మొన్న రిపబ్లిక్ టీవీ సమ్మిట్లో మోదీ విజన్కి మద్దతు ఇస్తానన్నారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పోర్ట్ బ్లెయిర్ మున్సిపాలిటీలో టీడీపీ, బీజేపీ పవర్ని షేర్ చేసుకున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ పదే పదే ప్రతిసారి బహిరంగంగా ప్రకటిస్తున్నారు, ప్రతిపక్షాల ఓటు చీలనివ్వను, మరొక్కసారి వైసీపీని రానివ్వను అని. దానికి అనుగుణంగానే టీడీపీ, జనసేన ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య అయితే ఒక పరస్పర అవగాహన ఉంది, నేతలు అధికారికంగా ప్రకటించాలి కానీ పొత్తులు అది తర్వాత తేలుతుంది. బట్ భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో చేరే అవకాశం ఉందా, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ మూడు కలిస్తే ముఖ్యంగా క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిస్తే ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను అరికట్టడం ఒక రకమైతే, ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చూశాం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. అవినాష్ రెడ్డి కేసు ఇష్యూ ఏమవుతుందో మనం చూస్తున్నాం. వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించి ఈ నేపథ్యంలో వీరి కలయిక గురించి చర్చించుకుంటున్నారు. మనతో పాటు పాల్గొంటున్నారు పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికారి.